వాట్ ఆర్ ద డూస్ అండ్ డోంట్స్ ఆఫ్ రోల్ ప్లేయర్స్? అసలు రోల్ ప్లేయర్స్కి డూస్ అండ్ డోంట్స్ అనేవి ఏంటనేది చూస్తే కనుక, రోల్ ప్లేయింగ్ కెన్ బి అన్ ఎఫెక్టివ్ వే టు ఫెసిలిటేట్ గ్రూప్ డిస్కషన్. అయితే రోల్ ప్లేయింగ్ గ్రూప్ డిస్కషన్కి అది బాగా ఎఫెక్టివ్గా పనిచేస్తూ ఉంటుంది రోల్ ప్లే అనేది దానికి అని చెప్పి చెప్తున్నారు. అలాగే ఇంకోటి ఏంటి, పైన చెప్పింది ఎన్హాన్స్ కమ్యూనికేషన్ స్కిల్స్, మన యొక్క కమ్యూనికేషన్ స్కిల్స్ని పెంచుతూ ఉంటాయి. అండ్ ప్రమోట్ అండర్స్టాండింగ్ అండ్ అమాంగ్ ద పార్టిసిపెంట్స్, మన యొక్క పార్టిసిపెంట్స్ మధ్యలో మనకు ఉండేటటువంటి అండర్స్టాండింగ్ని బాగా పెంచుతూ ఉంటుంది. హియర్ ఆర్ సమ్ డూస్ అండ్ డోంట్స్ ఫర్ రోల్ ప్లేయర్స్ ఇన్ గ్రూప్ డిస్కషన్. రెండు కొన్ని డూస్ ఇచ్చాడు, కొన్ని డోంట్స్ ఇచ్చాడు, అందుకని వీటిని ఇక్కడ డిస్కస్ చేద్దామని చెప్పి చెప్పారు. అంటే వాట్ ఆర్ డూస్? అసలు డూస్ అనేవి ఏమున్నాయి అనేది ముందుగా చూద్దాం. ఇక్కడ డూ రీసెర్చ్, పరిశోధన చేయమంటున్నారు. దేన్ని చూద్దాం, అండర్స్టాండ్ ద రోల్ యు ఆర్ ప్లేయింగ్. ఒకసారి మీరు ఏ రోల్ని ప్లే చేస్తూ ఉన్నారో ముందు దాన్ని అర్థం చేసుకునేటటువంటి ప్రయత్నం చేస్తే అది ఆటోమేటిక్గా మనకి రోల్ ప్లే చేయగలము. అండ్ రీసెర్చ్ ఇట్స్ బ్యాక్గ్రౌండ్ అండ్ పెర్స్పెక్టివ్ అండ్ క్యారెక్టరిస్టిక్స్ టు మేక్ యువ పోర్ట్రేయల్ అథెంటిక్ అండ్ ఇన్ఫర్మేటివ్. మనం ఎప్పుడైనా సరే ఏదైనా రోల్ ప్లే చేస్తున్నాం అంటే ముందు దాని గురించి ఏ దృక్పథంతో వాళ్ళు రోల్ ప్లే చేస్తున్నారు, దాని యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటి, అలాగే దాని యొక్క క్యారెక్టర్ ఎలా ఉంటుంది ఆ రోల్ ప్లేకి అనేది మీరు మిమ్మల్ని అందులో పోర్ట్రే చేసుకుంటే, చిత్రీకరించుకోవడం పోర్ట్రేయల్ అంటే మీ యొక్క దాన్ని మీరు ఏ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారో దాన్ని కరెక్ట్గా ఉందా లేదా, మనం చెప్పేది కరెక్టా కదా అనేది అథెంటిక్గా మనం దాన్ని ఒక్కసారి మంచిగా చెప్తున్నామా లేదా కరెక్ట్గా చెప్తున్నామా లేదా అనేది ఒకసారి చూసుకోండి అని చెప్పి చెప్తున్నారు. నెక్స్ట్ స్టే ఇన్ క్యారెక్టర్, మనకి ఏ పాత్రను అయితే ఇస్తారో ఆ పాత్రలో మనం అలా ఉండిపోవాలంతే, ఆ పాత్రలో కాసేపు మనం లేము. ఏ పాత్రను అయితే మనం పోషిస్తున్నామో, ఏ రోల్ని అయితే పోషిస్తున్నామో ఆ రోల్ ఉంది మీలో, అంతేకాని పాత్ర కాసేపు మీరు కాదు అని చెప్పి అనుకోమంటారు. స్టే కన్సిస్టెంట్ విత్ ద రోల్స్ పర్సనాలిటీ అండ్ ఒపీనియన్స్ అండ్ రియాక్షన్స్. అయితే కన్సిస్టెంట్గా మనం ఉండేటటువంటి ఆ రోల్ యొక్క పర్సనాలిటీ అంటే ఆ రోల్ పర్సనాలిటీ ఎలా ఉందో మీరు అలా ఉండడానికి 100% ప్రయత్నం చేయండి, అంతేకాని పాత్రలో మనం మునిగిపోయి మమేకమైపోయినట్టుగా అని చెప్పి చెప్తున్నారు అన్నమాట. అక్కడ ఒపీనియన్స్ కానీ రియాక్షన్స్ కానీ అన్నీ మీ సొంతం కాదు, ఏ పాత్ర పోషిస్తున్నారో ఆ పాత్రవి అని చెప్పి చెప్తున్నారు. దిస్ హెల్ప్స్ క్రియేట్ ఏ మోర్ రియలిస్టిక్ అండ్ ఎంగేజింగ్ డిస్కషన్. అలా చేస్తే కనుక మన యొక్క డిస్కషన్ ఎలా ఉంటుందట, మోర్ రియలిస్టిక్గా అంటే నిజంగానే అంతగా ఇన్వాల్వ్ అయిపోయినట్టుగా చాలా బాగా ఉంటుంది అని చెప్పి, డిస్కషన్ బాగుంటుంది అని చెప్పి చెప్తున్నారు. నెక్స్ట్ లిజన్ యాక్టివ్లీ, ఏ విషయాన్నైనా వినేటప్పుడు ఎలాగా యాక్టివ్గా లిజన్ చేయాలి. పే అటెన్షన్ టు వాట్ అదర్స్ సేయింగ్ అండ్ రెస్పాండ్ ఇన్ క్యారెక్టర్. అసలు మనకి అటెన్షన్ పే చేయమంటున్నారు, అసలు ఏం చెప్తున్నారు ఏది వాళ్ళు అనే దాని మీద మనం అటెన్షన్ పే చేస్తే మనకి ఎదుటి వాళ్ళు చెప్పింది త్వరగా గ్రాస్ప్ చేస్తూ ఉంటాం. ది షోస్ రెస్పెక్ట్ ఫర్ దేర్ వ్యూ పాయింట్స్ అండ్ మెయింటైన్ ద ఫ్లో ఆఫ్ డిస్కషన్. అయితే ఇది ఏమి చూపిస్తుంది అంటే, రెస్పెక్ట్ ఫర్ దేర్ వ్యూ పాయింట్స్ అండ్ మెయింటైన్ ద ఫ్లో ఆఫ్ ద డిస్కషన్. అయితే ఏమి చూపిస్తుంది అనేది చూస్తే కనుక మనకి ఏ వ్యూ పాయింట్లో ఏ దృక్పథంలో చూస్తున్నామో, మన యొక్క డిస్కషన్ ఏదైతే ఉందో దాన్ని అలా ఫ్లో అవుతూ ఉంటుంది. అంటే మనకు తెలిసినటువంటి మ్యాటర్ని బట్టి ఆ పాత్ర గురించి మనం చెప్తా ఉన్నా లేకపోతే మనం అందులో ఇన్వాల్వ్ అయిపోయి చెప్తా ఉన్నా సరే ఇంకా బాగా ఎఫెక్టివ్గా ఉంటుంది అని చెప్పి చెప్తున్నారు అన్నమాట. నెక్స్ట్ ఎంగేజ్ థాట్ఫుల్లీ, అంటే ఎంతసేపు ఆలోచించే విధంగా ఎంగేజ్ అవ్వమని చెప్తున్నాయి. అంటే మనం ఏదైనా పాత్ర చేసామంటే ఎదుటి వాళ్ళ ఆలోచనలు రేకెత్తించాలి. అలాగే కాంట్రిబ్యూట్ టు ద డిస్కషన్ బై ఆఫరింగ్ ది రిలవెంట్ ఇన్సైట్స్ అండ్ ఒపీనియన్స్ అండ్ డాక్యుమెంట్స్ ఫ్రమ్ యువర్ రోల్స్ పర్స్పెక్టివ్. మరి మనం ఏదైనా చెప్పేస్తున్నాం, పాత్రను అభినయిస్తున్నాం అంటే దానికి రిలవెంట్గా ఉండేటటువంటి కొన్ని ఎవిడెన్స్ని తీసుకొచ్చి అక్కడ చెప్పమని చెప్తున్నారు. కొన్ని ఒపీనియన్స్ కూడా తీసుకొచ్చి దానికి బలపరిచేలాగా చెప్పమంటున్నారు. ఏదైనా వాదిస్తున్నామంటే దానికి నిజంగా ఎవిడెన్స్ అయినా చూపించాలి, లేకపోతే ఫలానా వాళ్ళు ఇలా చెప్పారని అని చూపించేటటువంటి ఏదైనా ఎవిడెన్స్ అనేది కావాలి అని చెప్పి చెప్తున్నారు. అప్పుడే మన యొక్క రోల్ ప్లే చేసినప్పుడు ఆర్గ్యుమెంట్ అనేది గట్టిగా ఉంటుంది. నెక్స్ట్ ఎంకరేజ్ డిబేట్, డిబేట్ కూడా అంతే, టూ గ్రూప్స్ ఉండి డిబేట్ చేస్తూ ఉంటాయి. డిబేట్లో ఎంతసేపు కూడా ఒక ఫైవ్ మెంబర్స్ ఒకవైపు ఒక ఫైవ్ మెంబర్స్ ఒకవైపు వస్తే
ఒక గ్రూప్ వాళ్ళు ఎస్ అని అంటే ఒక గ్రూప్ వాళ్ళు నో అని అంటారు అనమాట. నో అన్న వాళ్ళు ఎందుకు నో చెప్తారు, ఎస్ అన్న వాళ్ళు ఎందుకు ఎస్ చెప్తారన్నమాట. అది డిబేట్ అనేది ఉంటూ ఉంటుంది. అందుకే డిబేట్కి కూడా చాలా ఎంకరేజ్ చేస్తూ ఉంటుంది రోల్ ప్లే అని చెప్పి చెప్తాను. ప్రమోట్ హెల్దీ డిబేట్స్ అండ్ డిస్కషన్ బై ద రేజింగ్ ద థాట్ అండ్ ప్రొవోకింగ్ క్వశ్చన్స్ అండ్ కౌంటర్ ఆర్గ్యుమెంట్స్. దిస్ యాడ్స్ ద డెప్త్ టు ద కన్వర్సేషన్. మనం ఎంతసేపు హెల్తీ డిబేట్ అంటే దెబ్బలాడేసుకోమంటున్నారండి డిబేట్ పెట్టంటే దెబ్బలాడుకోవడం కాదు, ఇది కూడా డిబేట్ కూడా ఎలా ఉండాలి, హెల్తీ కాంపిటీషన్. మనకి ఎదుటివాడి మీద కోపం ఉండి కాదు, ఒక విషయం మీద ఎంత సీరియస్గా డిస్కషన్ చేస్తున్నామో అనే దాన్ని మనం హెల్తీ కాంపిటీషన్ అని చెప్పి చెప్తామంటే దాన్ని కొట్టుకోవడానికి కాదు హెల్తీ కాంపిటీషన్ అంటే. దానికి మొత్తానికి ప్రొవోకింగ్ క్వశ్చన్స్, క్వశ్చన్స్ అవి ప్రొవోక్ చేయడం, అలాగే కౌంటర్ ఆర్గ్యుమెంట్ని ఇవ్వడం. ఎదుటి వాళ్ళు ఏదైనా ఆర్గ్యూ చేస్తే మనం కౌంటర్ ఆర్గ్యుమెంట్ ఇప్పిస్తామో, మనదే కరెక్ట్ అని మనం 100% అనుకుంటే కనుక మనం కౌంటర్ ఆర్గ్యుమెంట్ని ఇస్తూ ఉంటాము. దిస్ యాడ్స్ డెప్త్ టు ద కన్వర్సేషన్. ఈ విధంగా చేస్తే కనుక మరింత లోతుగా కన్వర్సేషన్ అనేది వెళుతుందని చెప్పి చెప్తున్నారు. నెక్స్ట్ రెస్పెక్ట్ఫుల్ కమ్యూనికేషన్. కమ్యూనికేషన్ చెప్పేటప్పుడు ఎప్పుడూ కూడా గౌరవప్రదంగా కమ్యూనికేట్ చేయండి. ఎక్స్ప్రెస్ యువర్ రోల్స్ ఒపీనియన్స్ రెస్పెక్ట్ఫుల్లీ ఈవెన్ ఇఫ్ ద డిఫర్ ఫ్రమ్ యువర్ పర్సనల్ బిలీవ్స్. ఇప్పుడు నీవు ఏదో అన్నావు అది కాదని అన్నారనుకోండి, అయినప్పటికీ కూడా ఎదుటి వాళ్ళని గౌరవిస్తూనే అబ్బాయి అలా కాదండి ఇలా కూడా జరిగింది అని చెప్పి ఎవిడెన్స్తో సహా వాళ్ళు చూపిస్తే వాళ్ళు కన్విన్స్ కావచ్చేమో, అంతేకాని వాళ్ళు కాదని అన్నారని మనం వాళ్ళతో దెబ్బలాడుకోవద్దు అని చెప్పి చెప్తున్నారన్నమాట. అంతే గౌరవప్రదంగా దాన్ని ఇలా కాదండి ఇలా అని చెప్పచ్చు అన్నమాట. దిస్ మోడల్స్ కన్స్ట్రక్టివ్ కమ్యూనికేషన్ ఆఫ్ ద గ్రూప్. అంటే ఈ విధంగా మనకి ఏదైతే ఒక్కొక్క గ్రూప్లో కమ్యూనికేట్ చేయడం అనేది ఉంటుందో ఈ విధంగా కమ్యూనికేట్ చేస్తామని చెప్పి కూడా మనం కొలాబరేషన్ అని అంటాము. కొలాబరేషన్ విత్ అదర్ రోల్ ప్లేస్ టు బిల్డ్ ఆన్ ఈచ్ అదర్స్ ఐడియాస్ అండ్ క్రియేట్ ఏ డైనమిక్ కన్వర్సేషన్. మనం ఇక్కడ ఎదుటి వాళ్ళ యొక్క ఐడియాస్ని మనం పాల్పంచుకోవడం వల్ల మనకి ఇద్దరి యొక్క సహకారం వల్ల ఇంకొక మంచి డిస్కషన్ రావచ్చు, లేకపోతే ఒక మంచి ఐడియా అనేది పుట్టవచ్చు. ఆ విధంగా కొలాబరేషన్ అనేది జరుగుతూ ఉంటుందని చెప్పి చెప్తున్నారు. దానివల్ల మనకు ఉండేటటువంటి కన్వర్సేషన్ బాగుంటుందని చెప్పి చెప్తున్నారు. నెక్స్ట్ 8th యూజ్ యాక్టివ్ లాంగ్వేజ్. ఎప్పుడైనా లాంగ్వేజ్ని యాక్టివ్ లాంగ్వేజ్నే ఉపయోగించండి అని చెప్పి చెప్తున్నారు. యూజ్ ఫ్రేజెస్ లైక్ ఐ థింక్, ఇన్ మై రోల్ యాజ్, ఆర్ ఫ్రమ్ ద పర్స్పెక్టివ్ ఆఫ్, టు డిస్టింగ్యూస్ ఆర్ యువర్ రోల్ ప్లే స్టేట్మెంట్స్ ఫ్రమ్ పర్సనల్ వాల్స్. ఎప్పుడైనా సరే మన యొక్క సైడ్ నుంచి చెప్తున్నట్టంటే మనం చెప్పు, నేను ఇలా అనుకుంటున్నాను, లేకపోతే నా పాత్ర ప్రకారం ఇలాగా, లేకపోతే నా యొక్క దృక్పథంలో అని చెప్పి చెప్పడం వల్ల మనం ఏదో బలవంతంగా వాళ్ళ మీద రుద్దేసినట్టు కాకుండా నేను నా యొక్క వ్యూని చెప్తున్నానని చెప్పి చెప్పినట్టుగా ఉంటుందని చెప్పి చెప్తున్నారు. అది ఎదుటి వాళ్ళ యొక్క ఈ స్టేట్మెంట్లో మనకి పర్సనల్ వన్గా మనం దాన్ని ప్రపోజ్ చేస్తున్నట్టు ఉంటుంది. నెక్స్ట్ సీక్ కామన్ గ్రౌండ్ ఒక దాన్ని అడగమని చెప్తున్నారు. ఏంటి, వైల్ అడ్వకేటింగ్ యువర్ రోల్స్ యూ పాయింట్ ఆల్సో లుక్ ఫర్ ఏరియాస్ అగ్రిమెంట్ ఆర్ ద కాంప్రమైజ్ టు ద డెమాన్స్ట్రేట్ ద పొటెన్షియల్ ఫర్ ఫైండింగ్ ద కామన్ సొల్యూషన్స్. ఎప్పుడైనా సరే ఒక విషయాన్ని చెప్తున్నప్పుడు రోల్ యొక్క వ్యూ పాయింట్ ఏదైతే ఉందో అది ఎలా కనిపిస్తుంది, వాళ్ళ యొక్క ఏరియాస్లో అగ్రిమెంట్ అనేది ఏ విధంగా ఉంది, లేకపోతే వాళ్ళు కాంప్రమైజ్ అయ్యేలా ఉన్నారా లేదా, లేకపోతే దాన్ని మనం వర్ణించి డెమాన్స్ట్రేట్ చేసి చెప్పగలమా. అంటే ఏదైనా ఒక ప్రయోగం అనుకోండి, ఇది ఎలా వస్తుందని, ఏదో నీరు ఆవిరిగా మారిపోద్దండి అని చెప్పామనుకోండి, నిరూపించగలమా, డెమాన్స్ట్రేట్ చేయగలమా, అది చూసుకోవాలన్నమాట. దాని యొక్క ఏ విధంగా మనం చెప్పగలమా అని చెప్పి దాని యొక్క కామన్ గ్రౌండ్ని కూడా చూసుకోమంటున్నారు. నెక్స్ట్ స్టే ఓపెన్ మైండెడ్. ఎంతసేపు ఓపెన్ మైండెడ్గా ఉండడం అంటే ఎదుటి వాళ్ళు ఏం చెప్పినా సరే మనం ముందు మన బరిలోకి ఎక్కితే కదా, అందుకని మనం ఓపెన్గా ఉంటే ఎదుటి వాళ్ళు చెప్పింది ఇంట్రెస్ట్గా వింటున్నాం అనుకోండి, అప్పుడు మనం ఓపెన్ మైండ్తో ఉన్నట్టు, అబ్బాయి ఏదో చెప్తున్నారులే నాకెందుకు అని అనుకున్నారనుకోండి, మనకి అప్పుడు ఓపెన్ మైండెడ్నెస్ లేనట్టు. ఎదుటి వాళ్ళు చెప్పింది వినడానికి ఇష్టం లేకపోతే ఓపెన్ మైండ్నెస్ ఉండదన్నమాట అని చెప్తున్నారు. బీ ఓపెన్ టు లర్నింగ్ ఫ్రమ్ ద పర్స్పెక్టివ్ ఆఫ్ అదర్స్ రోల్ ప్లేయర్స్. అదర్ రోల్ ప్లేయర్స్ నుంచి మనం నేర్చుకోమంటున్నారు. ఎంతసేపు వాళ్ళ యొక్క దృక్పథం నుంచి కూడా ఆలోచించండి, నీకు తెలిసిందే నిజమో అని అనుకోవద్దు. ఎదుటి వాళ్ళు చెప్పింది కూడా ఎందుకు అలా చెప్తున్నారు అనేది వాళ్ళ యొక్క పెర్స్పెక్టివ్ నుంచి కూడా ఆలోచించండి, వాళ్ళ వైపు నుంచి కూడా. అండ్ ఎడ్జస్టింగ్ యువర్ పోర్ట్రేయల్ బేస్డ్ ఆన్ ద న్యూ ఇన్ఫర్మేషన్.
మీ యొక్క పాత్రిక చిత్రీకరణాన్ని న్యూ ఇన్ఫర్మేషన్ బట్టి మార్చుకోవడానికి ప్రయత్నం చేయండి అని చెప్పి చెప్తున్నారు. ఇంకా డోంట్స్కి వస్తే, డోంట్స్లో డోంట్ గెట్ పర్సనల్, మరి ఏదైనా విషయాన్ని చెప్పినప్పుడు మీ పర్సనల్ విషయాల్ని తీసుకురావద్దు. ఏ పాత్ర చెప్తున్నారో ఆ పాత్ర గురించి చెప్పండి అంతే, కానీ పర్సనల్ విషయాలు చెప్పొద్దు. ఎవైడ్ ఎటాకింగ్ ఆర్ క్రిటిసైజింగ్ ఇండివిజువల్స్ పర్సనల్లీ అండ్ ఫోకస్ ఆన్ డిస్కసింగ్ ద ఐడియా అండ్ ది వ్యూ పాయింట్ ఇన్స్టెడ్. మనం ఏ వ్యూ పాయింట్ల గురించి చెప్పాలనుకుంటున్నామో, లేకపోతే ఏ టాపిక్ని గురించి చెప్పాలనుకుంటున్నామో దాన్ని గురించి మాత్రమే చెప్పండి. ఎవరినైనా పర్సనల్గా క్రిటిసైజ్ చేయడం కానీ, వాళ్ళని పర్సనల్గా ఏదైనా అటాక్ చేయడం కానీ ఇలాంటి పనులు చేయొద్దు. నెక్స్ట్ టూలో అవాయిడ్ స్టీరియో టైపింగ్, అంటే స్టీరియో టైప్గా చెప్పేటటువంటి దాన్ని మనల్ని అవాయిడ్ చేయమంటున్నారు. ఇంటి రిఫ్రైన్ ఫ్రమ్ ద యూజింగ్ స్టీరియో టైప్ దట్ మే పర్పెట్యుయేట్ బయాస్ అండ్ రీఇన్ఫోర్స్ ద నెగిటివ్ అజంప్షన్స్ అబౌట్ ద సర్టెన్ గ్రూప్స్. అయితే ఎప్పుడైనా సరే మనం ఒకే రకంగా చెప్పేదాన్ని మార్చడం వల్ల మనకి విచక్షణ అనేది తెలియచెప్పేలాగా చెప్పడం వల్ల బాగా మనకి తెలుస్తూ ఉంటుంది. ఆ ఇది ఎప్పుడు ఒకలాగే చెప్తున్నారో అనేటట్టు కాకుండా మనం ఎంతసేపు కూడా పునర్బలం చేస్తూ ఉండండి. అలాగే ఏవైతే ఒక్కొక్కసారి నెగిటివ్స్ ఉంటూ ఉంటాయి కదా, ఆ నెగిటివ్స్ అలాంటివన్నీ కూడా మనం పోగొట్టేలా చెప్పగలిగితే మనకి బాగుంటుంది అని చెప్పి చెప్తున్నారు. నెక్స్ట్ డోంట్ మోనోపొలైజ్, అంటే మోనోపొలైజ్ అంటే ఒక్కళ్ళు ఒకే మాట నేను చెప్పిందే కరెక్టు అని చెప్పి అనుకోవడం మోనోపొలి అవుతుంది. అందుకని దేన్ని కూడా మోనోపొలైజ్ చేయొద్దు. గివ్ అదర్ రోల్ ప్లేయర్స్ అండ్ ఏ ఛాన్స్ టు కాంట్రిబ్యూట్. నువ్వు చెప్పేయడమే కాదు, ఎదుటి రోల్ ప్లేయర్ కూడా కొంచెం టైం ఇస్తే వాళ్ళు చెప్పాలనుకునేది కూడా వాళ్ళు చెప్తారు కదా, అందుకు వాళ్ళకు కూడా ఛాన్స్ ఇవ్వండి. అవాయిడ్ డామినేటింగ్ ద డిస్కషన్ అండ్ అలౌ స్పేస్ ఫర్ డైవర్స్ వాయిసెస్. మరి ఎంతసేపు డామినేట్ చేసేసి ఎదుటి వాళ్ళకి చోటు ఇవ్వకుండా నేనే ఒక అరగంట టైం ఉంటే అరగంటలో నేనే మాట్లాడేస్తానండి అరగంట సేపు అని అనొద్దు. మిగతా వాళ్ళకు కూడా ఒక 2 నిమిషాలు టైం ఇస్తే 10 మందికి కలిసి 10 రోజులు 20 నిమిషాలు టైం అవుతుంది. అందుకనే ఆ విధంగా ఎదుటి వాళ్ళకి కూడా వాళ్ళు ఏం చెప్పాలనుకుంటున్నారో చెప్పడానికి అవకాశం ఇవ్వండి. నెక్స్ట్ డోంట్ బ్రేక్ క్యారెక్టర్, అలాగే మన యొక్క క్యారెక్టర్ ఏదైతే ఉందో దాన్ని బ్రేక్ చేయొద్దు. ఒక క్యారెక్టర్ గురించి చెప్పడం మానేసి ఇంకో గ్రేట్ క్యారెక్టర్ గురించి చెప్పొద్దు. అన్లెస్ దేర్ ఈజ్ ఎ స్పెసిఫిక్ రీజన్, ఫర్ ఎగ్జాంపుల్ క్లారిఫికేషన్, వాళ్ళకి అయోమయం వచ్చేస్తుంది అన్నమాట, అసలు దేని గురించి చెప్తున్నారు అని చెప్పి అయోమయం వచ్చేలాగా చేయకూడదు. అవాయిడ్ స్టెప్పింగ్ అవుట్ ఆఫ్ క్యారెక్టర్ డ్యూరింగ్ ద డిస్కషన్. మనం ఎప్పుడు కూడా మన క్యారెక్టర్ నుంచి బయటకు వచ్చేసి మన సొంతాన్ని చెప్పేస్తుంటే మన యొక్క క్యారెక్టర్లో మన సొంత క్యారెక్టర్ చెప్పినట్టు వేరే పాత్రని పోషిస్తున్నట్టు కాదు. నెక్స్ట్ అవాయిడ్ టన్నెల్ విజన్, ఎంతసేపు ఒకే ద్వారంగా చూడడం అంటే ఒకే రకంగా చూడడం టన్నెల్ విజన్ అని చెప్పి అంటూ ఉంటాం. రిమైన్ ఓపెన్ టు ద పాజిబిలిటీ దట్ యువర్ రోల్స్ వ్యూ పాయింట్ మైట్ హ్యావ్ ద లిమిటేషన్స్ ఆర్ బయాస్డ్, అంటే మనకి ఎప్పుడైతే మనం సాధ్యమైనంత వరకు కూడా మనల్ని మన యొక్క రోల్ యొక్క దృక్పథం నుంచి మనల్ని చూడడం అనేది దానికి కొన్ని పరిమితులు ఉన్నాయి, అలాగే కొన్ని రకాలైనటువంటి వేరే వేరే బయాసెస్ అంటే తేడాలు కూడా ఉన్నాయి అని చెప్పి చెప్తున్నారు. అవి తేడాగా ఉండొచ్చు మీ యొక్క వ్యూ పాయింట్ నుంచి అని చెప్పి చెప్తున్నారు. అంటే మనం ఒకటి అనుకోవచ్చు, ఎదుటి వాళ్ళు ఇంకోటి అనుకోవచ్చు. డోంట్ డిస్రిగార్డ్ ఎమోషన్స్, మీ యొక్క ఎమోషన్స్ ఏవైతే ఉంటున్నాయో వాటిని మీరు అగౌరవపరచొద్దు అని చెప్పి చెప్తున్నారు. ఎక్నాలెడ్జ్ అండ్ అడ్రస్ ద ఎమోషనల్ రెస్పాన్సెస్ ఫ్రమ్ యువర్ గ్రూప్ ఈవెన్ యాజ్ యూ స్టే ఇన్ క్యారెక్టర్. ఎందుకని ఎదుటి వాళ్ళు యొక్క రెస్పాన్స్ గ్రూప్ నుంచి ఏ విధంగా మన యొక్క రోల్ ప్లేకి వాళ్ళ యొక్క రెస్పాన్స్ ఏ విధంగా ఉంది అనేది మనకి ముఖ్యం అనంట, అందుకని దాన్ని కూడా గుర్తిస్తూ ఉండండి అని చెప్పి చెప్తున్నారు. నెక్స్ట్ అవాయిడ్ హాస్టిలిటీ, మెయింటైన్ యూర్ రెస్పెక్టిఫుల్ టోన్ ఈవెన్ డ్యూరింగ్ ద డిస్కషన్ అనమాట. అలాగే హీటెడ్ డిస్కషన్, ఒక్కొక్కసారి డిస్కషన్ మొదలు పెడితే ఒక రేంజ్కి వెళ్ళిపోతూ ఉంటుంది. అందుకని ఎంత అలాగా ఎదుటి వాళ్ళు రేజ్ అయిపోయినా సరే మనం అనేది ఎలా ఉండాలి, కూల్గా ఉండడం అనేది మనకి మంచిది. అలాగే అగ్రెసివ్ ఆర్ అఫెన్సివ్ లాంగ్వేజ్ కెన్ హిండర్ ద ప్రొడక్టివ్ కన్వర్సేషన్. ఒక్కొక్కసారి కొంతమంది మాట్లాడుతూ ఉంటారు చాలా కోపమైనటువంటి, కోపంగా ఉంటూ ఉంటారు అగ్రెసివ్గా ఉండడం అంటే. అలాగే అఫెన్సివ్ అంటే ఎదుటి వాళ్ళని తిట్టడం ఇలాంటివన్నీ చేయడం, ఇలాంటి లాంగ్వేజ్ను ఉపయోగించడం అని అంటూ ఉంటుంది.
ఇలాంటివన్నీ కూడా కన్వర్సేషన్ని మనకి జరగకుండా చేస్తూ ఉంటాయంటే అలాంటివి లేకుండా చూసుకోండి అని చెప్పి చెప్తున్నారు. నెక్స్ట్ డోంట్ ఓవర్ డూ ఇట్, ఎక్కువగా చేయొద్దు అని చెప్తున్నారు. వై ఇట్ ఈజ్ ఇంపార్టెంట్ టు స్టే ఇన్ క్యారెక్టర్, అవాయిడ్ టాకింగ్ యువర్ రోల్ ప్లేయింగ్ టు యాన్ ఎక్స్ట్రీమ్ దట్స్ డిస్రప్ట్స్ ద ఫ్లో ఆఫ్ ద డిస్కషన్. మరి ఎప్పుడైనా సరే ఒక రోల్ ప్లేలో ఉండడం అనేది ముఖ్యం అనుకున్నప్పుడు మనల్ని నెక్స్ట్ డోంట్ ఫర్గెట్ ద గోల్, అంటే మన యొక్క గోల్ ఏంటి, ఏ లక్ష్యంతో మన విషయాన్ని చెప్తున్నాము అనే దాన్ని మనం మర్చిపోకూడదని చెప్పి చెప్తున్నారు. రిమెంబర్ దట్ ద అల్టిమేట్ గోల్ ఈజ్ టు ప్రమోట్ అండర్స్టాండింగ్ అండ్ ప్రొడక్టివ్ కన్వర్సేషన్. చిట్టి చివరిగా మనకి అల్టిమేట్ గోల్ ఏంటి, మనకి ఏదైనా విషయాన్ని అర్థం చేసుకోవడం, అలాగే ఒక కన్వర్సేషన్ని మనం ఎంతసేపు ప్రొడక్ట్ అయ్యేలాగా చేయడం. నాట్ టు విన్ ద రోల్ ప్లే ఎక్సర్సైజ్, రోల్ ప్లే అనేది నెగ్గడానికి కాదు, నువ్వెంతంటే నేనెంత అనుకుని నెగ్గేయడానికి ఏమి కాదు, కానీ ప్రాక్టీస్ చేయడం, ఒక డిస్కషన్ని కానీ దేన్నైనా మనం ప్రాక్టీస్ చేయడం నేర్చుకోవడం అనేది జరుగుతుందని చెప్పి చెప్తున్నారు. రోల్ ప్లేస్ కెన్ బి స్ట్రక్చర్డ్ టు అడ్రస్ దీస్ కాన్ఫ్లిక్ట్ కన్స్ట్రక్టివిటీ అండ్ ఫైండ్ వేస్ టు రీచ్ ఏ ఇక్కడ కాన్సెన్సెస్ ఆర్ కాంప్రమైజ్. రోల్ ప్లే ఏం చేస్తూ ఉంటుందంటే దానికి ఎదుటి వాళ్ళకి తెలియజేస్తాం ఇది ఇలా కాదు ఇలా చేస్తే బాగుంటుంది అని చెప్పి మనకి ఏది మంచిదో దాన్ని చెప్పడం వల్ల కాన్ఫ్లిక్ట్ అనేది సమసిపోయి మనం అర్థం చేసుకోవడం అనేది జరుగుతుంది విషయాన్ని అని చెప్పి చెప్తున్నారు అన్నమాట, అంటే సర్ది చెప్పడం అలాంటిది అన్నమాట. నెక్స్ట్ కల్చరల్ సెన్సిటివిటీ, అంటే మనకి సంస్కృతి పరంగా మనకి ఉండేటటువంటి సున్నితత్వం అంది ఇప్పుడు మన వాళ్ళని అది రోల్ ప్లేస్ కింద ఎక్స్పోజ్ పార్టిసిపెంట్స్ టు ద డైవర్స్ కల్చరల్ పర్స్పెక్టివ్స్ అండ్ హెల్పింగ్ దెమ్ టు బికమ్ ఏ మోర్ కల్చరల్లీ సెన్సిటివ్ అండ్ అవేర్ ఆఫ్ హౌ డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్ ఇన్ఫ్లుయెన్స్ వ్యూ పాయింట్స్. అయితే రోల్ ప్లే ఏదైతే ఉందో అది పార్టిసిపెంట్స్ని డిఫరెంట్ డిఫరెంట్ అయినటువంటి కల్చర్స్ని తెలుసుకునేలాగా వాటికి అలవర్చుకునేలాగా చేయడం అనేది చేస్తూ ఉంటుంది. అలాగే మోర్ కల్చరల్లీ సెన్సిటివిటీ, వరల్డ్ అంతా కల్చరల్ సెన్సిటివిటీ అనేది ఉండడం అనేది జరుగుతుందని చెప్పి చెప్తున్నారు. అండ్ అవేర్ ఆఫ్ హౌ డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్ ఇన్ఫ్లుయెన్స్ వ్యూ పాయింట్స్, మన యొక్క డిఫరెంట్ డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్ ఉన్న వాళ్ళు ఏ రకంగా ఉన్నారు, ఎలాంటి వ్యూ పాయింట్స్ని కలిగి ఉన్నారు అనేది చెప్తూ ఉంటుంది. నెక్స్ట్ మెమరీ అండ్ రిటెన్షన్, అంటే మెమరీ అంటే మన యొక్క మెమరీ పవర్, అలాగే మనకి రిటెన్షన్ అంటే ధారణాశక్తి, అంటే దాన్ని ఏ విషయాన్నైనా నేర్చేసుకున్నామనుకోండి నేర్చేసుకున్నది ఎప్పటికీ గుర్తుండిపోతే కనుక అది రిటెన్షన్ అనేది ధారణ అనేది బాగా ఉన్నట్టు. అదే ఇప్పుడు చదివేసి ఒక గంట పోయేగా అపజెప్పమ్మా అంటే గుర్తులేదంటే మనకి ధారణాశక్తి అనేది రిటెన్షన్ పవర్ అనేది లేనట్టు అవుతుందన్నమాట. అంటే మెమరీ కొంచెం ఇద్దరు రెండు కూడా సిమిలరే, దాన్ని ధారణాశక్తి అంటే ఒకళ్ళకి ఇప్పుడు ఎంత చెప్తారంటారు ఏకసంత ఆగ్రహాన్ని అంటారు, ఒకసారి చెప్తే వచ్చేస్తుంది అని చెప్పి ఆ విధంగా కొన్ని కొంతమందికి బాగా రిటెన్షన్ పవర్ అనేది ఎక్కువగా ఉంటుంది. రోల్ ప్లేస్ ఎంగేజ్ ద పార్టిసిపెంట్స్ ఆన్ ఏ సెన్సరీ అండ్ ఎమోషనల్ లెవెల్ అండ్ విచ్ కెన్ ఎయిడ్ ఇన్ మెమరీ రిటెన్షన్. రోల్ ప్లే వల్ల మనకి బాగా జ్ఞాపక శక్తి అనేది పెరుగుతూ ఉంటుందంట. మనకు ఒక పాత్రని చూసుకున్నాం అనుకోండి, ఏ దుర్యాధనుడో లేకపోతే ఇంకొకడో ఎవరో చెప్పినటువంటి పద్యాలను చూడండి, కొంతమంది డ్రామాస్లో ప్లే చేస్తూ ఉంటారు, వాళ్ళు అలవోకగా పద్యాలన్నింటినీ ఎంత కష్టమైనటువంటి పద్యాలనైనా అలా చెప్పేస్తూ ఉంటారు ఆ రోల్ ప్లే చేసినప్పుడు. అంటే వాళ్ళకి ఈ విధంగా ప్రాక్టీస్ చేయడం వల్ల బ్రెయిన్ యొక్క పవర్ పెరిగి బాగా జ్ఞాపక శక్తి అనేది పెరుగుతూ ఉంటుంది. దానివల్ల రోల్ ప్లే వల్ల మనకి బ్రెయిన్ అనేది బాగా గుర్తుంచుకుంటుందని చెప్పి చెప్తున్నారు అన్నమాట. పార్టిసిపెంట్స్ ఆర్ మోర్ లైక్లీ టు రిమెంబర్ డిస్కషన్ అండ్ లెసన్ లర్న్డ్ త్రూ ద యాక్టివ్ పార్టిసిపేషన్. మనం ఏదైనా డిస్కషన్ చేస్తున్నాం అనుకోండి అది మన బుర్రలో అలా గుర్తుండిపోతుంది, ఏ లెసన్ కానివ్వండి కాలేజీలో చెప్పిన ఇంకో సబ్జెక్ట్ కానివ్వండి ఏదైనా సరే డిస్కషన్ ద్వారా నేర్చుకున్నప్పుడు మనకి త్వరగా వచ్చేస్తుంది ఆ సబ్జెక్ట్ అని చెప్పి చెప్తున్నారు. నెక్స్ట్ బ్రేకింగ్ స్టీరియోటైప్స్, అంటే ఒకే రకంగా చెప్పడానికి స్టీరియోటైప్ అని చెప్పి చెప్తూ ఉంటారు. స్టీరియోటైప్ అనే దాన్ని మానేసి మనం కొత్తదనాన్ని తీసుకెళ్తున్నట్టు గ్రూప్ డిస్కషన్ ద్వారా. రోల్ ప్లేస్ కెన్ ఛాలెంజ్ స్టీరియోటైప్స్ అండ్ ప్రీకాన్సీవ్డ్ నోషన్స్ బై ద ఎలోయింగ్ ద పార్టిసిపెంట్స్ టు ఎంపోర్ట్ ద రోల్స్ దే మైట్ నాట్ న్యాచురల్లీ ఐడెంటిఫై విత్. అయితే రోల్ ప్లేస్ ఏవైతే ఉన్నాయో అవి స్టీరియోటైప్ అనేదాన్ని ఛాలెంజ్ చేస్తూ ఉంటాయి, అలాగే
ఏదైనా విషయాన్ని ముందుగా ఒక విషయాన్ని తెలుసుకోవడానికి దాన్ని ఏ విధంగా మనం పార్టిసిపెంట్స్ చెప్తే ఏ విధంగా వాళ్ళు రిసీవ్ చేసుకుంటారు అనేదానికి ఇవన్నీ కూడా మన యొక్క రోల్ ప్లే ద్వారా మనం ఐడెంటిఫై చేయొచ్చు న్యాచురల్గా అని చెప్పి చెప్తున్నారు. దిస్ కెన్ లెడ్ టు మోర్ ఓపెన్ మైండ్నెస్ అండ్ ఇంక్లూజివ్లీ విత్ ఇన్ ద గ్రూప్. దీనికి ఏం కావాలి, ఎదుటి వాళ్ళు ఏం చెప్పినా మనం తెలుసుకోవాలనేటువంటి విల్లింగ్నెస్ ఉన్నప్పుడు మనకి ఏముంటుందంటే మోర్ ఓపెన్ మైండ్నెస్ ఉంటుంది. దేన్నైనా సరే నేర్చుకోవడానికి స్వాగతిస్తూ ఉంటాం అనేది జరుగుతూ ఉంటుంది.